అదేమిటి అర్ధరాత్రి ఎలా వచ్చావు? నాతో ఏమైనా పని వచ్చిందా? ఊరుకోక, మన 37 సంవత్సరాల సర్వీస్ లో ఏమైనా చేసి వచ్చాను కనుక ఆ కథ ఎప్పుడు కంచికిపోయింది. సరే, దూకుడు ఎక్కడికి? పక్కన కోడలు. ఎక్కడికి పోతుంది? నువ్వు కాపురం చేయిస్తేగా కనబడకుండా పోవడానికి. ఎందుకు పోయినా ఈ పాడికి తిరిగి వచ్చే ఉంటుంది. కళ్ళు తుడు చూడు, పోవే. పక్కన కోడలు పక్కనే ఉంది. అవునయ్యో, నువ్వు అన్నట్టు నాకన్నే చెందింది. ఓ కన్నేవిటి, మొత్తం మనిషి మీద కెడిచాను. సరే, పడుకో. బావయ్య బావయ్య, దొంతర్లు దొంతర్లు, పచ్చనోడు దొంతర్లు, మాట కలసం లేదు. వచ్చేసారు బావయ్య, విజయాల వారు వచ్చేసారు. మరి అది ఉందిగా. ఎవరు? అక్కయ్య, పాపాల బయరుడు నేను ఉన్నానుగా, నాకు వదిలే. ఏమిటన్నాయా ఇది? కలిసి వచ్చే రోజు వస్తే నడిచొచ్చే బిడ్డ పుడతాడని అంతా మన మేలుకే. అందుకో అమ్మా, అందుకో. సిద్ధాన్నాను చేతిలో పక్కకు దూసేసుకున్న వాళ్ళను వాళ్ళని ఒక్కళ్ళని చూశాను. మనకేమిటమ్మా మగ పెళ్లి వాళ్ళం? పెళ్లి చెడింది అనగానే మా పిల్లంటే మా పిల్లని వందల మీద మూకారు. అందులో సాంప్రదాయం గలవాళ్ళు, మనతో సరితూగే తాహతు గలవాళ్ళు, అంతకంతా ముట్ట చెప్పే వాళ్ళని ఏరి కోరి ఈ సంబంధం ఖాయం చేశాం. పిల్ల, అబ్బా, అపరూప రంభ. కట్నమా పైసలతో సైతం పళ్ళలో పోసి ముందేస్తున్నారు. నువ్వు అని తాంబూలం పుచ్చుకోవాలి. అంతే, వచ్చే దశమి నాడే ముహూర్తం. అన్నయ్య, ఆనాడు పుచ్చుకున్న తాంబూలం వాడి స్వామివారి పాదాల దగ్గర ఇంకా అలాగే ఉంది. ఇది చూసినప్పుడల్లా అమాయకురాలి జీవితమే గుర్తుకొచ్చి గుండె గతుక్కుమంటుంది. ఇన్నేళ్ళొచ్చి ఇంత అనుభవం ఉండి ఒక ఆడకూతురి బాధ అర్థం చేసుకునే జ్ఞానం లేకపోయిందే అన్న బాధ నన్ను వేధించుకు తింటుంది. ఆనాడు ముచ్చటగా బిడ్డ సరసర పీటల మీద కూర్చున్న కోడల్ని, నట్టింట నిలుపుకోలేని అదృష్టహీనురాల్ని ఈనాడు ఏ ముఖం పెట్టుకుని ఈ తాంబూలం అందుకోనన్నయ్యా. తెచ్చుకోగల వాళ్ళం, కట్నాలు పుచ్చుకోగల వాళ్ళం, ఏవైనా నలుగురిలో తలెత్తుకు తిరగనిచ్చిన వాడమని మీరు తెగపడచ్చు. కానీ గుమ్మం వెనక గుట్టుగా బ్రతికే ఆడదాన్ని ఇంతకంటే ఏమీ చెప్పలేదు. కట్నాల కక్కుర్తికి కన్న కొడుకును అమ్ముకోలేను. అచ్చయ్య, ఆ తాంబూలం ఎలా నేను పుచ్చుకుంటాను? ఏదో ఆరది కదా, ఏడ్చిపోతుంది. దాని చేత అవుననిపించి ఊహందామనుకుంటే ఆ బల్యా తెచ్చుకున్న యోగ్యత ఉండద్దు. ఆడపెత్తనం తంబలు దొరతనం అని ఊరికే అన్నారా? అంతా దీని పెత్తనం అయితే దీన్ని సీగదరగా మనం ఎందుకు, మన పెద్దరికం ఎందుకు? తెస్తే ఉండి పెట్టి సత్యం ఉండ మోసే ఈ అవునంటే కానీ సంబంధం కుదరదా? అడుగు పెడితేనే కానీ పెళ్లి జరగదా? అసలు రేపు కోడలు నేర్చుకునే దీదా ఈ మీసాలంకాయ కొడుక? మాటంటే మాటే, దీన్ని సీగదరగా ఈ సంబంధం ఖాయమేనయ్యా. ఇంత అయిన తర్వాత ఆ పెళ్లి కొడుకు ఉద్దేశం కూడా తెలుసుకుంటే ఏమిటయ్యా దీని సీగదలగా ఎద్దునని గంట కట్టేది? వాడెవడనుకున్నావు? మీసాలంకాయ కొడుకు మా తాత తెచ్చిన సంబంధం మా నాన్న కాదన్నాడా? మా నాన్న తెచ్చిన సంబంధం నేను కాదన్నానా? ఇక నా తరంలో నేను తెచ్చిన సంబంధం నా కొడుకు కాదంటాడా? దీని సీగదలగా ఇదయ్యా మా ఆనవాయితీ, మా సాంప్రదాయం. ఒక మంచి పని అయితే ఆచారం సంప్రదాయం అని సమర్థించుకోవచ్చు, కానీ ఒక ఆడపిల్ల గొంతు కొట్టడం, కన్న కొడుకు నమ్ముకోవటం సంప్రదాయం కానక్కర్లేదు. మనుషులన్న తర్వాత సాటి వాళ్ల బాధను అర్థం చేసుకునే జ్ఞానం ఉండాలి. కొడుకుల్ని కన్నది కట్నాల మీద ఆశతో బజారులో నిలబెట్టి వెలగట్టి మూటలు కట్టడానికి కాదు. అవకాశం దొరికిందే చావని ఆడపిల్లవాళ్ళు కూడా అల్లుళ్ళ కోసం ఎగబడి ఇంతగా కూర్చిపడక్కర్లేదు. కన్న కూతుళ్ళని ఇలా కట్నాల పిశాచికి బలి చేసే కంటే అసలు పుట్టలేదనుకుని గొంతు పిసికి పీడ వెలగడి చేసుకోవటం మీరు. కాకపోతే ఏమిటండి, ఆనాడు ఏని చెప్పుడు మాటలు విని మా నాన్నగారు పెళ్లిపేటల మీద నుంచి నన్ను లేవదీసుకుని వచ్చారు. ఈ ఆచారాలకు ఈ సంప్రదాయాలకు వీరి పెద్దరికాలకు కట్టుబడే నేను చేతగాక లేచి వచ్చాను. కానీ ఆలవాటు ప్రకారమే ఈనాడు కూడా పెళ్లిపేటల మీద నుంచి నేనే లేచి వస్తే అంతేనా? జరిగేది ఇంతే? మమత మమకారాలతో ముడివేయవలసిన జీవితాలను డబ్బుతో సరిపెడదామనుకున్నారా? జీవనం లేని ఈ కాగితపు నోట్లకున్న విలువ మీ అంతరంగంలో ఆడబిడ్డలకు లేదా? ఇక వాళ్ళ జీవితాలను ధరించేది డబ్బేనా? వయసులో చిన్నవాణ్ణైనా మీ అంత లౌక్యం తెలియకపోయినా నాకు మానవత్వం ఉంది. ఒక స్త్రీని ఎలా గౌరవించాలి ఆదరించాలి అన్న జ్ఞానం ఉంది. నా ఎత్తు ధనం పోసిన
మీరు నన్ను కొనలేరు, మా నాన్న నన్ను అమ్మలేరు. కోరినంత కట్నం గుమ్మరించి ఈ రాయిని కొనుక్కునే కంటే ఎవడైనా మంచివాడికి మనసున్న వాడికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి. సుఖపడు. బాబా బాబా బాబా, ఆడపిల్ల గలవాళ్ళు మీరే తొందరపడితే అలా అంతా నేను సరిచేస్తాగా? ఏమిటయ్యా నువ్వు సరిచేసేది? నీ మాట ప్రకారం పెళ్లే జరుగుంటే చేతుల మా అమ్మాయి గొంతు కోసి ఉండేవాళ్ళం. అబ్బాయి బుద్ధిమంతుడు గనక మా కళ్ళు తెరిపించాడు. తప్పుగా తప్పుగా దీని చిగదరగా మీ తల్లి కొడుకులు ఇద్దరు కలిసి ఒక ఫోటోలో పొలవు తీసేశారు కదే. నాకు తెలియని ఆచారం విరికేదో తెలిసింది, నాకు తెలియని జ్ఞానం విరికేదో ఉంది. ఈ మీసాలంకే అంటే దీని చిగదరగా ఏమనుకుంటున్నారో ఏమో. అదేమిటండి, వాడన్న దానిలో తప్పేముంది? పది మందిలో తిరగ నేర్చిన వారు, పది మందికి చెప్ప నేర్చిన వారు. ఆ పిల్లకి అన్యాయం మాత్రం చేయకండి. సిగ్గు లేకుండా ఇంకా వాడిని వెనకేసుకొస్తున్నావు. కన్నామలావు పుసుకుణ్ణి, ఇదో మర్యాదగా చెబుతున్నా, వాడిని మళ్ళీ పెళ్లికి ఒప్పించావా సరే, లేదా దీని చిగదరగా తండ్రి లేడు కొడుకు లేడు. మన సంప్రదాయమిదేనా? వరకట్నపు పిశాచాల దురంతాల కోరలలో, వరకట్నపు పిశాచాల దురంతాల కోరలలో పుణ్యం పుణ్యం ఎరుగని ఆడబ్రతుకు బలియేనా? ఆడబ్రతుకు బలియేనా? మమతలు పెనవేసే మంగళ వేళలో, మమతలు పెనవేసే మంగళ వేళలో, బ్రతుకులు ముడివేసే పచ్చని పందిరిలో, బ్రతుకులు ముడివేసే పచ్చని పందిరిలో, పెళ్లి పడుచు మెడలోపల చల్లని సిరులొలుకను వారికి కడుపులు ఆరని మంటనయ్యాను, కాలు తొక్కి కంకణం కట్టిన వారికి దూరం అయ్యాను. నా వంటి నిర్భాగ్యురాల్ని ఎందుకు కన్నావమ్మా? నువ్వే ఉంటే నా బ్రతుకు ఇలా అయ్యేదేనా? నీతో పాటు తీసుకువెళ్లకుండా ఈ భూమికి భారంగా ఎందుకు వదిలి వెళ్ళావమ్మా? ఐదింటి ఆడబిడ్డ అంత మాట అనుకోవచ్చా? అమ్మ లేకపోయినా నేను లేను, నీకు లోటు రానిస్తాను. ఊరుకో తల్లి, ఊరుకో. పాలచెంపుతో పార్వతీదేవిలాగా ఎదురొచ్చావు, వెళ్లే పని శుభంగా జరగాలని ఆశీర్వదించమ్మా. బిడ్డ ఆనందం చూడనోచని తల్లి ఏమని దీవిస్తుంది నాయన? కన్న తండ్రికి ఎదురు నడవమని చెప్పనా? ఆ అమాయకురాలికి అన్యాయం చెయ్యమని ఆదేశించనా? నీ వివేకమే నీ మార్గం, నీ ధర్మమే నీకు రక్ష. అమ్మా, నీ ఆదేశాన్ని విస్మరించా, నా ధర్మాన్ని నేను తప్పను. వెళ్ళొస్తానమ్మా.
గోపాలకృష్ణ, నా చిట్టి తండ్రికి నీవే రక్ష. శ్రీనివాస, నీవే శరణ్య. అమ్మా, నీవే కరుణించాలి. నీ బిడ్డలు వినాయక కుమారదేవులే నా బిడ్డకు వెన్ను కాపుండాలి. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే షెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెలిటన్ మిగలదు.